నీకు కావాల్సిన వాళ్ళ గురించే గాని నువ్వు కావాలనుకుంటున్న వాళ్ళ గురించి ఆలోచించే మనసు లేదా నీకు? రేఖ కూడా అంది మనిద్దరిని ఎక్కడికైనా వెళ్ళిపోమని. నే రాలేను జ్యోతి. సిద్ధార్థ ఇక్కడే ఈ మనుషుల మధ్య ఉండి మంచిని మర్చిపోవాలి, నా లక్ష్యం నెరవేర్చుకోవాలి. మరి నేను? జ్యోతి నీకు చెప్పలేదు కదా. మనసులో ఉంచుకున్న నీ ప్రేమ చాలా గొప్పది సిద్ధార్థ. అందుకే జ్యోతి నన్ను మర్చిపోయి వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుని. సిద్ధార్థ, ప్రేమకి అర్థం చెప్పిన నువ్వు నా ప్రేమను అర్థం చేసుకోలేనందుకు ఐఎమ్ సారీ. నువ్వు ప్రేమించిన మనిషి నీ మనసులో శాశ్వతంగా ఉన్నట్టే నా మనసులో ఎప్పటికీ నువ్వే ఉంటావు. కనీసం స్నేహితురాలుగానైనా నన్ను నీకు తోడుగా ఉండని ప్లీజ్ ప్లీజ్. డియర్ సిద్ధార్థ, నువ్వు సిండికేట్ చీఫ్ అయ్యావని విని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీ నాన్నగారు నేను. ఐ నో మై డాడీ యూ ద రిలేషన్షిప్స్, బట్ నేను సిండికేట్ చీఫ్ అయింది నేరాలు చేయడానికి కాదు, చట్టానికి దొరకని నేరస్తుల్ని అంతం చేయడానికి. అందుకే ఇక్కడికి వచ్చాను. సిద్ధార్థ, ఇందులో ఉన్నది ఒకటి లైఫ్, ఒకటి డెత్. ఎమ్ ఐ రైట్? వాట్ డూ యూ మీన్? చెప్తాను. ఈ రివాల్వర్ మీదే. ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందో అడగండి. దీంతో మీరు ఆత్మహత్య చేసుకుంటారు, ఆ డబ్బుతో మీ వాళ్ళు హాయిగా బ్రతుకుతారు. దిస్ ఇస్ మై ఆఫర్. ఏమిటి నువ్వు అనేది? నేను ఆత్మహత్య చేసుకోవాలి? అవును, లేదంటే పోలీస్ ఆఫీసర్గా క్రైమ్ సిండికేట్కి చేసిన ఉపకారాలు, సహాయాలు సాక్ష్యాలతో సహా ప్రభుత్వానికి అందజేస్తాను. మాఫియా గ్యాంగ్స్ నుంచి సంపాదించిన సొమ్ముతో పెంచుకున్న బ్యాంక్ బ్యాలెన్స్లు, ప్రాపర్టీస్ లిస్టు ప్రజల ముందు పెడతాను. ఒక మంచి పోలీస్ ఆఫీసర్ డేవిడ్ చావుకి కారకుడు నువ్వే అన్న నిజాన్ని పేపర్లో ప్రకటిస్తాను. దాంతో పదవి పరువు పోయి జనంతో చీ అనిపించుకుని జైలు పాలవుతావు. దానికంటే ఆత్మహత్య నయం కదా. ఐఎమ్ సారీ, అలా జరిగి తీరాలి. ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. చచ్చి నీ వాళ్ళని బ్రతికిస్తావు, లేక బ్రతికి వాళ్ళ బ్రతుకు కూడా నాశనం చేస్తావు? డిసైడ్ చేసుకో. వస్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. డేవిడ్, ఈ చావుతో నేను నాలో బ్రతికించుకున్నాను. మే యువర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్.